గాంధీ గారి గురించి ఎవరో ఏదేదో చెప్పొచ్చు ఏదేదో రాయొచ్చు కానీ గాంధీ గారి ముద్దుబిడ్డ గాంధీ గారికి చాలా ప్రియమైన తన సొంత కొడుకు రామ్ దాస్ గాంధీ గారు ఒక లెటర్ రాసి మరి గాంధీ గారిని ఇలా నువ్వు హిందువులకు ఒక శాపము నీ వల్ల హిందూ జాతి హిందూ సంస్కృతి అనేది ఈరోజు చాలా నష్టపోయింది నువ్వు ఇక హిందువులకు మార్గదర్శనం చేయొద్దు ఈ అహింసా సిద్ధాంతాలను చెప్పి హిందువులను సర్వనాశనం చేయొద్దు నువ్వు ముస్లిములకు ఒక ఏజెంట్వి నువ్వు బ్రిటిష్ వాళ్ళకి ఒక ఏజెంట్వి నువ్వు ఎప్పుడూ కూడా ముస్లింల సంక్షేమం కోరుకున్నావే కానీ ఈ దేశంలో ఉంటూ హిందువుగా చలామణి అవుతూ హిందువుల యొక్క సంక్షేమం కోసం నువ్వు ఏమీ చేయలేదు అని తన సొంత తండ్రిని ఎడామడా చెడాపెడా తిట్టేశారు ఈ దాస్ గాంధీ అనే గాంధీ గారి సొంత పుత్రుడు గాంధీ గారికి నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లల్లో మూడో వాడు రామ్ గాంధీ రామ్ దాస్ గాంధీ అంటే చిన్నప్పటి నుంచి గాంధీ గారికి ఎంతో ప్రేమ మరి ఇంత ప్రేమించే సొంత కొడుకే గాంధీ గారిని ఇలా ఎందుకు అన్నారు నిజంగా ఇలా అన్నాడా లేదా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఈ విషయం స్వయంగా ఒక ముస్లిం లీ ముస్లిం లీగ్ యొక్క ముఖ్యమైన నాయకుడైన చౌదరి కలికుల్ సమాన్ అనే ఒక ఇస్లామిక్ మతోన్మాది మరియు గాంధీ గారి అభిమాని పాకిస్తాన్ కావాలని తీరా పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత పోకుండా హిందూ దేశాన్ని కూడా పాకిస్తాన్గా మార్చాలనే ఉద్దేశంతో హిందూ హిందుస్థాన్లోనే సెటిల్ అయిపోయిన ఇతను ఒకసారి గాంధీ గారిని కలిశాడంట ఎందుకంటే గాంధీ గారిని ముస్లిం లీగ్ నాయకులందరూ కలిసి ముస్లింలకు అనుకూలంగా అది ఇది చట్టాలు చేయమని ఇంకా రకరకాలుగా వాళ్ళు లాబియింగ్ చేస్తూ ఉండేవారు గాంధీ గారు వాళ్ళు చెప్పినట్టుగా చేసేవారు ఎక్కడైనా ఒక ముస్లింకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు గాంధీ గారు పరిగెత్తుకుంటూ పోయి అక్కడ వాలేవాళ్ళు ఇలా గాంధీ గారిని వెనకాల నుండి ప్రోత్సహించింది అలా చేసేలా చేసింది ఇటువంటి నాయకులే అలా ఇటువంటి నాయకుడు ఒకసారి వచ్చి గాంధీ గారిని ముస్లింలకు సపోర్ట్గా నిరాహార దీక్ష చేయమని అడిగాడంట ఆ సమయంలో గాంధీ గారు తన సొంత కొడుకు రాసిన ఒక లెటర్ని చూపించారు ఆ లెటర్ని ఈయన యథాతథంగా తన యొక్క పుస్తకంలో పబ్లిష్ చేశారు కూడా జిన్నాగాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో మిగిలిన ముస్లింలు పాకిస్తానికి రాకుండా ఇక్కడే ఉంటూ భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చే బాధ్యతని జిన్నా గారు ఈ కలికుల్ జమా మీద భుజస్కంధాల మీద ఉంచారు ఇతను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెహ్రూ గాంధీ ఇంకా పటేలు వీళ్ళందరితో కూడా నిరంతరం సమావేశం అవుతూ ముస్లిముల యొక్క యోగక్షేమాల కోసం ప్రత్యేక చట్టాలు చేస్తూ రాజ్యాంగంలో వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆర్టికల్స్ బిల్లులు వంటివి అనేకం తీసుకొచ్చారు వీటన్నింటి వెనకాల కృషి చేసింది ఇతనే ఇతను రాసిన పాత్వేటు పాకిస్తాన్ అనే పుస్తకం పేజీ నెంబర్ ఫోర్ జీరో ఫోర్లో ఇలా ఉంది నేను ఒకసారి గాంధీ గారిని ముస్లింలకు ఇంకా ఏదన్నా కొన్ని ప్రత్యేక పథకాలు ఇంకా మైనారిటీ రిజర్వేషన్లు వంటివి ఇప్పించమని లాబియింగ్ చేసేదానికి వెళ్ళాను ఆ రోజు గాంధీ గారు చాలా దుఃఖంతో ఉన్నారు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆయన నా చేతికి ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ రాసింది ఎవరో కాదు గాంధీ గారి ప్రియపుత్రుడు అయినటువంటి రామ్ గాంధీ రామ్ దాస్ గాంధీ ఆ లెటర్లో ఇలా రాశారు గాంధీ గారు మీరు మా తండ్రి అయినా కానీ నేను ఇలా అంటున్నందుకు నాకు బాధ కలుగుతోంది కానీ అనగా తప్పడం లేదు అదేమిటంటే మీరు ఒక హిందువుగా పుట్టి ఒక హిందూ నాయకుడిగా చలామణి అవుతూ హిందువులకు వెన్నుపోటు పొడుస్తున్నారు హిందూ జాతికి మరియు హిందూ మతానికి నువ్వు ఒక భయంకరమైన శాపానివి ఇలా నేను ఎందుకు ఉన్నానంటే నువ్వు చేసిన పనులను బట్టి పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో మోప్లాలో హిందువులను ఊచకోత కోసారు హిందూ స్త్రీలని చెప్పలేని విధంగా రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు అటువంటప్పుడు నువ్వు ఒక్కసారి కూడా మోప్లా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు మోప్లాలో ఉన్న అటు ఆ పనులు చేసిన ముస్లింలకి శిక్ష పడాలని అనలేదు కనీసం నువ్వు ఖండించను కూడా ఖండించలేదు కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో బెంగాల్లోని ముస్లిములు అక్కడ ఉన్న హిందువుల్ని ఊచకోత కోసి ఇంకా దారుణాలు చేసి ఒకే రోజు ఐదు వేల మందిని నోక నౌకలాలో చంపేశారు అప్పుడు కూడా నువ్వు ఏ మూల దాముకొని ఎక్కడ పడుకున్నావు అడ్రస్ లేకుండా పోయావు కానీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అటువంటి అరాచకాలు చేసిన ముస్లిముల్ని ఇంకా భారతదేశంలో ఉండనీయకుండా బలవంతంగా వాళ్ళని పాకిస్తాన్కి పంపించేయాలని అక్కడ బెంగాల్లోని హిందువులు ఒక ఉద్యమం లేవదీసి బెంగాల్లోని ముస్లిములందరినీ ఆ అనే ఈస్ట్ పాకిస్తాన్కి తరివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆఘమేఘాల మీద రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోయి అక్కడ ఉన్న హిందువులు ఈ పని చేయకుండా ముస్లింల్ని ఎప్పటికీ ఈ దేశంలోనే ఉంచి ఈ మిగిలిన దేశాన్ని కూడా ఒక పాకిస్తాన్గా మార్చే ప్రయత్నంలో నువ్వు అక్కడ హిందువులకి ఇలా అడ్డుపడ్డావు అలా తమ సర్వస్వం కోల్పోయి తమ యొక్క సొంత చెల్లెళ్ళను అక్కలను ఇంకా అమ్మలను కోపో దారుణాలకి అయినటువంటి ఆ హిందూ కుటుంబాలు తమకు న్యాయం జరిగే జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలా నువ్వు వెళ్ళి అడ్డుకున్నావు అందువల్ల నిన్ను హిందువులకి హిందూ మతానికి ఒక పట్టిన ఒక శాపంగా ఒక పీడగా నేను వర్ణిస్తున్నానంటూ ఒక పెద్ద ఉత్తరం రాశారు సరే గాంధీ గారి సొంత కొడుకు ఏదో అన్నాడులే కొంచెం ఆవేశంలో అనుకుంటే గాంధీ గారి శిష్యుడు అయినా పటేల్ గారు కూడా గాంధీ గారిని ఈ విషయంలో ముస్లిం ముస్లిములకు చాలా అనుకూలంగా చట్టాలు చేయాలి ముస్లిముల్ని ఈ దేశంలో నుంచి పంపకూడదు వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటారు అనే విషయంలో ముస్లిముల్ని సమర్థిస్తున్నందుకు గాంధీ గారిని పటేల్ గారు చాలా తీవ్రమైన పరుష పదజాలంతో దూషించినట్టుగా విమర్శించినట్టుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఇలా తన ఒక పుస్తకంలో రాశాడు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో పేజీ నెంబర్ రెండవ రెండు వందల పదవ పేజీలో ఇలా రాశారు నేను గాంధీ గారిని కలిసేదానికి వెళ్ళాను అప్పటికే అక్కడ పటేల్ గారు గాంధీ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు నేను దగ్గరగా కూర్చొని వాళ్ళు మాట్లాడే మాటలను వింటూ ఉన్నాను అసలు గాంధీ గారు ముందు పటేల్ గారు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదు పటేల్ గారికి గాంధీ గారి యొక్క రికమెండేషన్ వలన మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చోటు లభించింది ముప్పై ఏళ్ల నుంచి గాంధీ గారి శిష్యుడిగా ఉంటూ గాంధీ ఆ అంటే ఊ ఊ అంటే ఊ అన్ అన్న పటేల్ గారు ఈరోజు గాంధీ గారిని నువ్వు ఎంతలే అన్నట్లుగా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు దూష దూషిస్తూ ఉన్నారు పటేల్ గారు గాంధీ గారు అనే ఒక్క మాటని కూడా లెక్క చేయడం లేదు ఇలా ఎందుకు అంటున్నారని పటేల్ గారిని విచారిస్తే ఇలా బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్కి బెంగాల్లో ఉన్న హిందువులు అక్కడ ఉన్న ముస్లింల్ని అనుకున్నారు నిజానికి వాళ్లే కదా మాకు పాకిస్తాన్ కావాలని అడిగారు ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ముస్లింలు ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి కదా అలా వాళ్ళు వెళ్ళిపోకుండా మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే పుట్టాము కావాలంటే మీరే వెళ్ళిపోండి పాకిస్తాన్ అని హిందువులకి ఎదురు తిరిగారు వీళ్ళు పంతొమ్మిది వందల నలభై ఆరులో చేసిన మారణకాండను కాండను గుర్తుపెట్టుకునే హిందువులు ఒక్కొక్కరిని తరిమి కొట్టడం ప్రారంభించారు ఆ సంఘటన జరిగిన వెంటనే గాంధీ గారు అక్కడ వాలిపోయి అలా ముస్లిములు బంగ్లా బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి వెళ్లకుండా అడ్డుకున్నారు ఈ విషయం తెలుసుకున్న పటేల్ ఇక్కడికి వచ్చేసి గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ అరుస్తూ ఉన్నారు అని తన యొక్క పుస్తకంలో రాశారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి చాలామంది శరణార్థులు ఢిల్లీకి వచ్చారు అలా వచ్చిన శరణార్థుల్లో ఒక నలభై మంది గాంధీ గారిని కలిసి తమ యొక్క బాధలు చెప్పుకొని ఇలా ఈ పాకిస్తానీ ముస్లింలు భారతదేశంలోని ముస్లింలు చేసిన ఈ అరాచకాలని అంతం చేయడానికి ఈ గాంధీ గారు నెహ్రూ గారు ఏమైనా చేస్తారేమో అని వాళ్ళ బాధలు చెప్పుకుందామని నలభై మంది వచ్చాయి గాంధీ గారిని కలిస్తే ఇలా తమ యొక్క సొంత చెల్లెళ్లకు అక్కలకు తమ అమ్మలకు జరిగిన ఈ దారుణాలని అన్యాయాలని కళ్ళ కట్టినట్టు వర్ణించి చెబితే అవన్నీ విన్న గాంధీ చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి మీకు అహింస యొక్క గొప్పతనం తెలీదు మీరిప్పుడు అవలంబించాల్సింది అహింసా వ్రతాన్ని వాళ్ళు చంపుతామంటే గొంతు చూపించండి వాళ్ళు రేపులు చేస్తామంటే మీరు బట్టలిప్పి పడుకోండి అంటూ ఏదో నాలుగు మంచి మాటలు చెప్పబోయాడు గాంధీ గారు ఇటువంటి అసలే అన్నీ కోల్పోయి వాళ్ళు నిరాశలో ఉన్నారు గాంధీ గారు వాళ్ళ యొక్క గాయాలకు కాస్త ఉప్పు కారం కలిపి పూసినట్టుగా చెప్పిన ఈ మాటలు వినగానే వాళ్ళు చిర్రెత్తిపోయారు ఒరే మూర్ఖుడా ఇంత దారుణంగా మమ్మల్ని చంపుతూ చంపుతూ ఉంటే ఇంకా అహింస తొక్కా తోలు అంటావా నీ తాట తీస్తాము నువ్వు బతకూడదు అసలు ముందు నిన్ను చంపేస్తే పోద్ది అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇంకా నిన్ను చెప్పుతో కొట్టి తరివేస్తాం నువ్వు అసలు హిమాలయాలకు వెళ్ళిపో అంటూ రకరకాలుగా గాంధీ గారిని దూషించారు అలా వాళ్ళు తిట్టిన తిట్లన్నీ ప్రశాంతంగా విన్న గాంధీ గారు ఆ నువ్వెవరు నేను హిమాలయాలకు పోవాలో లేదా ఇక్కడ ఉండాలో చెప్పడానికి నేను ఎవరి మాట విన్ను నేను మోనార్క్ని అంటూ ఎదురు తిరిగారు ఇక చుట్టూ ఉండే గాంధీగారి శిష్యులు వాళ్ళని నెమ్మదిగా అక్కడి నుంచి పంపించేశారు తరువాత రోజు గాంధీ గారు తాను ఇచ్చిన ప్రతిరోజు ఒక ఉపన్యాసం ఇచ్చేవారు ఆ ఉపన్యాసంలో ఏం చెప్పారు అంటే నాకు రోజు ఎంతోమంది హిందువులు నన్ను పచ్చి బూతులు తిడుతూ లెటర్లు రాస్తున్నారు చూడండి ఒక లెటర్లో ఏం రాశారు అని ఆ లెటర్ చదివి వినిపించారు ఆ లెటర్లో గాంధీ గారిని బూతులు తిడుతూ అసలు నీ వల్లనే ఇదంతా జరుగుతోంది నువ్వు కనుక హిమాలయాలకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది దేశం నువ్వు హిందువులకు ఒక శాపానివి హిందువులకు పట్టిన పీడవు నువ్వు నువ్వు గనక పోతే ఈ దేశానికి దరిద్రం వదిలిపోతుంది అంటూ నానా రకాలుగా తిట్టిన ఆ లెటర్ని బహిరంగంగా అందరికీ చదివి వినిపించి గాంధీ గారు ఒక మాట అన్నారు నేను ఎక్కడికి పోను నేను ఎవరు చెప్తే రాలేదు ఎవరు చెప్పినా నేను పోను నన్ను అందరూ హిమాలయాలకు పోయి సన్యాసం తీసుకోమని ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోమంటున్నారు ఓ ఈశ్వర నువ్వు నన్ను తొందరగా చంపే చంపేస్తే కానీ ఈ బూతులు నేను వినలేకుండా ఉన్నాను నన్ను రక్షించు అని ప్రార్థించారు కానీ తమాషా ఏమిటంటే ఇది జరిగిన వెంటనే తరువాత పక్క రోజే గాంధీ గారు హత్యకు గురయ్యారు గాంధీ గారు నిజంగా గొప్ప లాగా ఉన్నాడు అందుకే గాంధీ గారు చెప్పగానే ఆ ఈశ్వరుడు టక్కని చంపేసినట్టున్నారు గాంధీ గారిని ఈ సంఘటనే కాకుండా ఇంకా అనేక సంఘటనలు జరిగాయి ఇలా పాకిస్తాన్ నుంచి సర్వం కోల్పోయి అనేక రకాలైనటువంటి హింసలకు గురైన ఆ హిందువులు ఉండే ఒక శరణార్థి శిబిరాన్ని గాంధీ గారు వెళ్ళి వాళ్ళకి కురాను మరియు హదీసులు తీసి అవన్నీ చదివి వినిపించి పరమత సహనం గురించి బోధించబోయారు గాంధీ గారు కానీ వాళ్ళు వచ్చిన ఈ పాకిస్తాన్లో ఆ హదీసులు కురాన్లోని వాక్యాలు చెబుతూ దేవుడు చెప్పాడు హిందువుల్ని జీవించకూడదు జీవించనీయకూడదు వీళ్ళ కాఫీర్లు అని ఆ కురాన్లోని వాక్యాలే చదివి వాళ్ళ యొక్క సొంత చెల్లెల్ని తమ్ము తమ్ముళ్ళని తెగనరికారు అక్కడ అక్కడ ముస్లిములు ఆ కురాన్ వాక్యాలు గాంధీ గారు చదివేసరికి వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇటుక రాళ్ళు తీసుకొని గాంధీ గారి మీద విసిరేశారు ఇంకేముంది ఈ నిజంగానే అహింసను అభిమానించే వ్యక్తి అయితే ఆ రాళ్ళ దెబ్బలన్నీ తట్టుకుంటూ అక్కడే ఉండాలి కదా వెంటనే తుర్రుమని కారెక్కారు గాంధీ గారు వాళ్ళు వదులుతారా వదలలేదు రాళ్ళు వేస్తూ కారు మీద తరుముకున్నారు దెబ్బకి గాంధీ గారు అక్కడి నుంచి పారిపోయి బ్రతుకు జీవుడా అంటూ తమ యొక్క ప్రాణాన్ని రక్షించుకున్నారు అలానే ఇంకొకసారి ఒక మసీదు దగ్గరికి వెళ్ళి ముస్లింలను పరామర్శిద్దాము అని మసీదు దగ్గరికి వెళ్ళారు ఒరే నువ్వు కాఫీ నువ్వు మసీదులోకి ఎంటర్ అవుతావా నీకు అసలు మసీదులోకి వచ్చి అర్హత లేదు అంటూ రాళ్ళు పట్టుకుని వాళ్ళు తరుముకున్నారు ఇలా గాంధీ గారు హిందువుల్ని వదిలేసి ముస్లింల యొక్క అభ్యుదయం కోసం కృషి చేసినప్పటికీ గాంధీ గారు ఒక కాఫీరు కాబట్టి వాళ్ళు కూడా గాంధీ గారిని అభిమానించలేదు ఇలా గాంధీ గారు చివరికి ఎవరికీ అటు కాకుండా ఇటు కాకుండా ఎవరికీ కాకుండా పోయి అందరికీ శత్రువై మిగిలారు ఎవరో గాంధీ గారి గురించి ఏదో అన్నారంటే మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సొంత కొడుకు కూడా గాంధీ గారి గురించి ఇలా బహిరంగంగా లెటర్ రాసి మరీ చెప్పాడు అంటే ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాల్సిందే హరి